దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఊరూరా చెరువుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం రావడం, జలకళను సంతరించుకున్న సంతోషంతో పల్లె ప్రజలంతా సాయం వేళ ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు, డప్పు చప్పుళ్ళు, బతుకమ్మలు, బోనాలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకుని చెరువుల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. కట్టమైసమ్మలకు బోనాలను సమర్పించి యాటలతో మొక్కులు చెల్లించుకున్నారు. బతుకమ్మలను చెరువుల నిమజ్జనం చేసి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. అక్కడే సహపంక్తి భోజనాలను కావించారు. పెద్దపల్లి జిల్లాలో చెరువు పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లి గ్రామంలోని పెద్ద చెరువు వద్ద నిర్వహించిన చెరువు పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, నీటిపారుదల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. చెరువులో ప్రత్యేక పూజలు చేసిన అధికారులు కాసేపు మహిళలతో కలిసి బతుకమ్మల ఆట ఆడారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అధికారులందరూ పాల్గొనేలా ప్రతిరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు నీటిపారుదల శాఖకు కేటాయించగా చెరువుల పండుగను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. మత్స్యకారులతో కలిసి చెరువులో పూజ చేయడం జరిగిందని అన్నారు. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మనం తెలంగాణ అవతరణ వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇందులో ఎంతో ఉత్సాహంగా కర్రసాము కానీ, కోలాటాలు కానీ, బతుకమ్మ సంబరాలు మా మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. మరి ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణలో అంతకుముందు కనుక చూసుకున్నట్టయితే చెరువులు కానీ కుంటలు కానీ ఈ మృగశిర కార్తీ రోజు ఎండిపోయి ఉండేవి, కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది. చెరువులు కానీ కుంటలు కానీ ఈ ఎండాకాలంలో సైతం మత్తడి దూకుతున్నాయి. ఎంతో జలాశయాలు అన్నీ కూడా నిండి జలకళను సంతరించుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమం మున్సిపల్ పాలక మండలి ఆధ్వర్యంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని నాయని చెరువు వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత మున్సిపల్ కార్యాలయం నుండి డప్పు చప్పుళ్లతో మహిళలు బోనాలు, బతుకమ్మలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా నాయని చెరువు వద్దకు వెళ్లారు. బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికి అగ్రగామి అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత ఖర్చు పెట్టినో ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా అంకెలతో సహా నేను చెప్తా. దయచేసి ఇక తాగట్టు ఎక్కువ ఏం చెప్పేదేం లేదు. దాని తర్వాత కేసీఆర్ గారు ఏం చేసిండ్రు ఏం చేయలేదు అనేది మీరే చర్చ పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు మనందరం ఉన్న వాళ్ళందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రైతులమే. ఇలా పెట్టుబడి కోసం రైతు బంధు కింద ఇలా హుజరాబాద్ నియోజకవర్గానికి 523.77 కోట్ల రూపాయలు రైతు బంధు కింద పెట్టుబడి సాయం చేసిండ్రు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పక తప్పని. మనం మోటార్లు పెట్టుకుంటాం, వ్యవసాయ పాయల దగ్గర మోటార్లు పెట్టుకుంటాం, అలా దున్నుకుంటా ఉన్నాం. ఇవాళ సబ్సిడీ కింద, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కింద, 24 గంటల ఫ్రీ కరెంట్ కింద హుజరాబాద్ నియోజకవర్గానికి 800 కోట్ల రూపాయలని సబ్సిడీ ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పక తప్పదు. సింగరేణి సంస్థ కార్మికులను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుతున్నారని పెద్దపల్లి జిల్లా రామగుణ శాసనసభ్యులు కోరుకంటి చంద్ర అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం సింగరేణి 11A గని కార్మికులను ఎమ్మెల్యే కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాన్ని సింగరేణి కార్మికుల తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ హటావో, సింగరేణి బచావో అంటూ కార్మికులను ఆయన ఉత్తేజపరిచారు. భవిష్యత్తులో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఎమ్మెల్యే సూచించారు. తెలంగాణ ఉద్యమ మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పరిపాలనలో రామగుండం దశాబ్ది ప్రగతి యాత్రలో భాగంగా ఈరోజు 11A మైన్కు రావడం జరిగింది. ఈ యొక్క కార్మికులను ఉద్దేశించి వారికి సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారం చేసినటువంటి దిశగా కేసీఆర్ గారి పరిపాలనలో చేసినటువంటి సింగరేణి కార్మికులకు చేసినటువంటి విషయాలను తెలుపుతూ ఈ యొక్క ప్రగతి యాత్ర నడిచింది. ఇలా
సింగరేణి ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను లో ఉన్నటువంటి సింగరేణి కుంగు బంగారమైనటువంటి సింగరేణిని అభివృద్ధి పదంలో ఉత్పత్తి ఉత్పాదక రంగంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్ర ఈ యొక్క ప్రైవేటీకరణ చేసేటువంటి ఒక కుట్రం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం దేశానికి ఆదర్శమన్నారు కాలువ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనిటి సంపత్ అన్నారు ఇక పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని కాలువ శ్రీరాంపూర్ తో పాటు పెగడపల్లి మంగపేట గ్రామాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూరా చెరువుల పండుగను ఘనంగా జరుపుకున్నారు మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం రావడం జలకళను సంతరించుకున్న సంతోషంతో పల్లె ప్రజలంతా సాయంత్రం ఒగ్గుడులు కళాకారుల ప్రదర్శనలు డప్పు చప్పుళ్ళు బతుకమ్మలు బోనాలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు వెళ్లారు కట్టమైసమ్మకు బోనాలు సమర్పించి ఆటలతో కోళ్లతో మొక్కులు చెల్లించారు బతుకమ్మలతో కట్టలపై మహిళలు బతుకమ్మ ఆడి అనంతరం చెరువుల నిమజ్జనం చేసి నీళ్లకు పూజలు చేశారు మత్స్య కార్మికులు వలలతో చెరువులో ప్రదర్శనలు నిర్వహించారు మంగపేటలో ఊరూరా చెరువు కార్యక్రమంలో ఎంపీపీ సంపత్ గంగారంలోని జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పాల్గొని చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 70 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు చుక్క నీరు లేకుండా ఉన్న చెరువులు చూసిన సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టి చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారన్నారు మిషన్ కాకతీయ పథకం ఫలితంగానే నేడు మండే ఎండలో సైతం చెరువులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయన్నారు మండే ఎండల్లో చెరువులో నీళ్లు ఉండే విధంగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు మిషన్ కాకతీయ ద్వారా ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు పూటికే తీయబడి చెరువుల నిండా నీళ్లు రండి వ్యవసాయానికి అనుసంధానంగా రెండు పంటలు పండించుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉన్నదంటే గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకున్నటువంటి పథకాలు ఆ పథకాలతోటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని సందర్భంగా తీసుకొని గ్రామాలలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ అదేవిధంగా ఇవాళ చెరువులు కుంటలు వాటి కలకలలాడుతున్న నీటి సందడితో ఇవాళ ప్రజలంతా కూడా బతుకమ్మలు బోనాలతో చెరువు కట్టలపై వెళ్ళి ఆ కట్టమైసమ్మకు పూజించి కొబ్బరికాయలు బోనాలతో నివాళులర్పించి ఇవాళ గ్రామ ప్రజలు పంట గొడ్డు గోద అన్నీ సుభిక్షంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమన్నారు ఎంపీపీ కునారపు రేణుకాదేవి అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓదెల నాంసానిపల్లి కొమిరా బాయమ్మపల్లె ఇందుర్తి కొలనూరు గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూరా చెరువుల పండుగను ఘనంగా జరుపుకున్నారు మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం రావడం జలకళను సంతరించుకున్న సంతోషంతో పల్లె ప్రజలంతా సాయంత్రం కళాకారుల ప్రదర్శనలు డప్పు చొప్పుళ్ళు బతుకమ్మలు బోనాలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు వెళ్లి కట్టమైసమ్మకు బోనాలు సమర్పించి బతుకమ్మలతో కట్టలపై మహిళలు బతుకమ్మ ఆడి అనంతరం చెరువుల నిమజ్జనం చేసి నీళ్లకు పూజలు చేశారు మత్స్యకారులు వలలతో చెరువుల ప్రదర్శనలు నిర్వహించారు ఊరూరా చెరువు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొని చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరిగిన అభివృద్ధి కేవలం 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని చుక్కనీరు లేకుండా ఉన్న చెరువులు చూసిన సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టి చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారన్నారు మిషన్ కాకతీయ పథకం ఫలితంగానే నేడు చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగ బతుకమ్మ బోనాలు ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లి మండలం దేశపల్లెలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా మహిళలు తీరొక పూలతో బతుకమ్మలు పేర్చి హనుమాన్ ఆలయం వద్దకు తీసుకువచ్చి బతుకమ్మ ఆటలాడారు అనంతరం సహపంతు భోజనాలు చేశారు అటు కదరుపాకలో ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ కత్తరపాక ఉమా కొండయ్యతో పాటు మహిళలు రైతు వేదిక నుండి బతుకమ్మలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి ఒకచోట బతుకమ్మలు తీసుకొచ్చి బతుకమ్మలు ఆట ఆడారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ కత్తరపాక ఉమా కొండయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే జయంగా పనిచేస్తున్నారని కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు ఎండాకాలంలో సైతం నిండుకుండలా ఉన్నాయని అన్నారు
అనంతరం స్థానిక ప్రజలతో కలిసి జెడ్పీటీసీ ఉమాకొండయ్య సహపంక్తి భోజనం చేశారు।